Hello everyone, welcome back to our channel. Dear students, let's discuss the next name reaction, that is Busanelli reaction. Dear students, manu already different name reactions in discuss chestunnam. B series of reactions lo manam discuss chestunnam. Andulo Busanelli reaction anedi oka important name reaction. Ee reaction ni manu endu discuss chestunnam endukante ఈ రియాక్షన్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద రీసెర్చ్ వర్క్ నా కంప్లీట్ రీసెర్చ్ వర్క్ అనేది ఈ పర్టికులర్ రియాక్షన్ పై డిపెండ్ అయ్యింది మా గ్రూప్ అంతా కూడా నౌడేస్ ఆల్సో ఈ రియాక్షన్ పై వర్క్ చేస్తూ ఉన్నాం సో మనం చూసినట్లయితే బిజిల్లి అనే సైంటిస్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఈ రియాక్షన్ ని 1891 లో ఆయన ఇంట్రడ్యూస్ చేశారు మనం ఎక్కడ ఉన్నాం 2023 లో ఉన్నాం అంటే 1891 నుంచి 2023 వరకు కూడా ఎవరో ఒకరు వరల్డ్ లెవెల్ లో ఈ రియాక్షన్ పై వర్క్ చేస్తూనే ఉన్నారు మన ఇండియాలో కూడా చాలా పెద్ద గ్రూప్స్ అనేవి ఈ రియాక్షన్ పై వర్క్ చేస్తున్నారు అందులో మా గ్రూప్ కూడా ఒక గ్రూప్ అన్నమాట అయితే ఇప్పుడు చూద్దాం ఈ రియాక్షన్ ఎలా ఉంటుంది రియాక్షన్ ద్వారా మనం ఏం ప్రిపేర్ చేస్తున్నాం అనేది చూద్దాం స్టేట్మెంట్ చూసినట్లయితే రియాక్షన్ బిట్వీన్ అరోమాటిక్ ఆల్డిహైడ్స్ బీటా కీటో ఎస్టర్స్ అండ్ యూరియా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బ్రౌన్స్టెడ్ యాసిడ్ ఆర్ లూయిస్ యాసిడ్ టు ఫామ్ డైహైడ్రోపిరిమిడినోన్ డెరివేటివ్స్ మనకి ఏం ప్రిపేర్ అవుతున్నాయి అంటే ఈ రియాక్షన్ లో డైహైడ్రోపిరిమిడినోన్ డెరివేటివ్స్ ఫామ్ అవుతున్నాయి ఈ డైహైడ్రోపిరిమిడినోన్ డెరివేటివ్స్ కి బయాలజికల్ సిగ్నిఫికెన్స్ అనేది చాలా ఎక్కువ అన్నమాట వీటి యొక్క బయాలజికల్ ప్రాపర్టీ చూసినట్లయితే నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అన్నమాట చాలా ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఏంటి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క రీసెర్చ్ గ్రూప్ కూడా ఈ పర్టిక్యులర్ రియాక్షన్ పై వర్క్ చేస్తున్నారు ఓకే అయితే మనం ఈక్వేషన్ చూసినట్లయితే త్రీ కాంపోనెంట్స్ ఉండాలని చెప్పాం కదా మనం ఫస్ట్ ఏంటి అరోమాటిక్ ఆల్డిహైడ్ ఉండాలి బెంజాల్డిహైడ్ తీసుకున్నాం ఒక బీటా కీటో ఎస్టర్ ఉండాలి ఇథైల్ ఎసిటో ఎసిటేట్ ఒక బీటా కీటో ఎస్టర్ తీసుకున్నాం చూడండి విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టిక్యులర్ గ్రూప్ దిస్ ఈజ్ ఆల్ఫా అండ్ దిస్ వన్ ఈజ్ వాట్ బీటా బీటా పొజిషన్ లో ఏముంది కీటో గ్రూప్ ఉంది ఎస్టర్ ఉంది బీటా కీటో ఎస్టర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాట్ యూరియా ఈ మూడు రియాక్టెంట్స్ ని మనం తీసుకున్నాం అయితే ఇక్కడ చూడండి ఒక వర్డ్ ఉంది ఎంసీఆర్ ఎంసీఆర్ అంటే మల్టీ కాంపోనెంట్ రియాక్షన్ మల్టీ కాంపోనెంట్ రియాక్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ లో త్రీ రియాక్టెంట్స్ గాని అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ గాని ఇన్వాల్వ్ అయి మనకు సింగిల్ ప్రొడక్ట్ ఇచ్చేయనుకోండి అటువంటి రియాక్షన్స్ మనం ఏమంటామంట మల్టీ కాంపోనెంట్ రియాక్షన్స్ అంటాం కాబట్టి ఇందులో కూడా మినిమం త్రీ రియాక్టెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మనం ఏమనొచ్చు మల్టీ కాంపోనెంట్ రియాక్షన్ అనొచ్చు అన్నమాట ఓకే అయితే ఈ రియాక్షన్ దేని సమక్షంలో జరుగుతుంది ఇట్ మే బి ఏ బ్రౌన్స్టెడ్ యాసిడ్ ఆర్ లూయిస్ యాసిడ్ మనందరికి తెలిసిన విషయమే బ్రౌన్స్టెడ్ యాసిడ్ అంటే ఏంటి లూయిస్ యాసిడ్ అంటే ఏంటి ప్లస్ వన్ ప్లస్ టూ నుంచి మనం నేర్చుకునే ఉంటున్నాం కాబట్టి వాటి గురించి డిస్కస్ చేయవలసిన పని అనేది లేదు ఓకే అయితే ఇప్పుడు ఇది పర్టికులర్ రియాక్షన్ యొక్క మెకానిజం మనం చూద్దాం మనకి ఏంటంటే ఇక్కడ టూ మెకానిజమ్స్ ఉన్నాయి ఒకటి స్వీట్ మెకానిజం సెకండ్ వన్ ఈస్ కెపే మెకానిజం 1973 లో ఈయన మనకు ఒక మెకానిజం ఇచ్చారు 1997 వరకు ఏంటంటే ఈయన ప్రపోజ్ చేసినటువంటి మెకానిజాన్ని అందరూ ఫాలో అయ్యారు అన్నమాట బట్ 1997 లో కెపే అని ఆయన ఏం చేశారు ఈయన చేసిన రీసెర్చ్ వర్క్ అనేది ఓకే బట్ ఫార్మేషన్ ఆఫ్ ది ప్రొడక్ట్ అనేది డిఫరెంట్ వేగా ఉంటుంది దీన్నే మనం ఏమంటాం రీసెర్చ్ అంటాం ఓకే ఇందులో ఏమైందో చూద్దాం ఇనీషియల్ గా ఈయన ఏం చెప్తున్నారంటే మనకి త్రీ రియాక్టెంట్స్ ఉన్నాయా ఆల్డిహైడ్ ఉంది ఎస్టర్ ఉంది యూరియా ఉంది ఈయన ఏం చెప్తున్నాడు ఇనీషియల్ గా మనకి ఆల్డిహైడ్ బీటా కీటో ఎస్టరు ఈ రెండు కూడా రియాక్ట్ అయ్యి మనకు కంపౌండ్ ఫామ్ అవుతాయి బేస్డ్ ఆన్ ది ఫార్మేషన్ ఆఫ్ ది కంపౌండ్ రిమైనింగ్ మెకానిజం అనేది ప్రొసీడ్ అవుతుంది అని చెప్పారంట అంటే ఇందులో చూసినట్లయితే ఏం చెప్తున్నారు చూడండి బీటా కీటో ఎస్టరు ఆల్డిహైడ్
ఆల్డాల్ టైప్ కండెన్సేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది అంట. మనకందరికి తెలుసు ఆల్డాల్ టైప్ కండెన్సేషన్ లో మనం ఆల్రెడీ ఏ సిరీస్ నేమ్ రియాక్షన్ లో డిస్కస్ చేసాం, ఆల్డాల్ కండెన్సేషన్, క్రాస్డ్ ఆల్డాల్ కండెన్సేషన్, మిక్స్డ్ ఆల్డాల్ కండెన్సేషన్, క్లైజెన్ స్క్విట్ రియాక్షన్, ఇవన్నీ కూడా ఆల్డాల్ కండెన్సేషన్ లో మనం డిస్కస్ చేసాం. కాబట్టి మీకు ఎవరికైనా ఆల్డాల్ కండెన్సేషన్ డౌట్ ఉన్నట్లయితే మీరు మన ఛానల్లోకి వెళ్ళి ఆల్డాల్ కండెన్సేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే ఏమవుతుందంటే ఇనీషియల్ గా మనకి ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రోటాన్ అనేది కీటో ఎనాల్ట్ ఆటోమరిజం లో పార్టిసిపేట్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఏమైంది, ఇది కీటో ఫామ్ కదా. ఈ ప్రోటాన్ కార్బన్ నుంచి ఆక్సిజన్ కి ట్రాన్స్ఫర్ అవటం వల్ల ఈనాల్ ఫామ్ లో వచ్చేసింది కదా. ఇక్కడ ఈనాల్ ఫామ్ వచ్చిందా అంటే ఇక్కడ ఏమైంది, పై బాండ్ ఫామ్. మళ్ళీ ఇప్పుడు ఏంటి, ఈ ఆరోమాటిక్ ఆల్డిహైడ్ తో మనం రియాక్ట్ చేయాలి. రియాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, మళ్ళీ కీటో ఫామ్ వచ్చింది కదా. కీటో ఫామ్ వచ్చింది కాబట్టి ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్ ఈ కార్బన్ పైకి వస్తాయి కదా. అప్పుడు ఈ కార్బన్ పై ఏ ఛార్జ్ వస్తుంది, మైనస్ ఛార్జ్ వస్తుంది కదా. ఈ మైనస్ ఛార్జ్ అనేది ఏమవుతుంది, ఈ కార్బన్ పై అటాక్. అప్పుడు ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్లు ఆక్సిజన్ వైపు వెళ్తున్నాయి. ఆక్సిజన్ పై ఉండే ఛార్జ్ ఏంటి, మైనస్ ఛార్జ్. ఇక్కడ హైడ్రోజన్ ప్లస్ గా వచ్చేస్తుంది కదా, ఈ హెచ్ ప్లస్ అనేది ఇక్కడికి వెళ్ళి కనెక్ట్ అయిపోయి ఓహెచ్ బాండ్ ఫామ్ చేస్తుంది. అందువల్ల ఏమైంది చూడండి, ఈ పర్టికులర్ బీటా కీటో ఎస్టర్ లో ఈ సెంటర్ కార్బన్ లో ఏమైంది, ఈ కార్బన్ అటాచ్ అయింది. ఈ కార్బన్ దేనిగా కన్వర్ట్ అయింది, ఓహెచ్ గా కన్వర్ట్ అయిపోయింది. ఓహెచ్ కన్వర్ట్ అయింది, ఏఆర్ గ్రూప్ ఉంది. ఏఆర్ అంటే అండి బెంజీన్. ఓకే, నెక్స్ట్ ఈ హైడ్రోజన్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది చూడండి, మనకి ఇది యాసిడ్ సమక్షంలో జరుగుతుంది కాబట్టి మనకి జనరల్ గా హెచ్ ప్లస్ అయన్స్ ఉంటాయి కాబట్టి ఆక్సిజన్ పై ఉండే లోన్ పేర్స్ హెచ్ ప్లస్ ని తీసుకుని ఓహెచ్ టూ ప్లస్ ని ఫామ్ చేస్తుంది. ఓహెచ్ టూ ప్లస్ ఫామ్ అయింది కాబట్టి దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి హెచ్ టూ బయటికి పోతుంది. హెచ్ టూ బయటికి పోతుంది, బయటికి పోయి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. చూడండి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చిందంటే అర్థం ఏంటి, కార్బో కేటయాన్ ఫామ్ అయిందని అర్థం కదా. అంటే ఈ స్వీట్ మెకానిజం ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది కార్బో కేటయాన్ అని మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఏమైంది, ఈ కార్బన్ పై ఉండే ప్రోటాన్ అనేది పై బాండ్ ఫామ్ చేసి హెచ్ ప్లస్ గా రిమూవ్ అయిపోయింది. ఈ విధంగా మనకి ఏంటి, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ ఆర్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎస్టర్ టైప్ ఒక మాయిట్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్న మన థర్డ్ రియాక్టెంట్ ఉంది కదా యూరియా, యూరియా అనేది దీంతో ట్రీట్ అవుతుంది. నైట్రోజన్ పై లోన్ పేరు ఉంది కదా, ఈ లోన్ పేరు అనేది మనకి కార్బన్ పై డొనేట్ అవుతుంది. అప్పుడు కార్బన్ నైట్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది కదా. కానీ నైట్రోజన్ పై ఏమొస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అందువల్ల మనం ఏం చేసాం, నైట్రోజన్ పై ఉండే రెండు హైడ్రోజన్ లో ఒక హైడ్రోజన్ ని హెచ్ ప్లస్ రూపంలో బయటికి పంపించాం. అప్పుడు నైట్రోజన్ యొక్క వ్యాలెన్స్ సాటిస్ఫై అవుతుంది. చూడండి ఎన్హెచ్ సి డబుల్ బాండ్ ఎచ్. ఈ స్టెప్ లో ఏమైంది, నైట్రోజన్ నుంచి హెచ్ టూ ఈ పై బాండ్ నుంచి ఓ రిమూవ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హెచ్ టూఓ. హెచ్ టూఓ రిమూవ్ అయిపోయి ఈ నైట్రోజన్ అనేది పై బాండ్ కనెక్ట్ అయిపోయింది. నైట్రోజన్ అనేది పై బాండ్ కనెక్ట్ అయిపోవడం వల్ల మనకి సైక్లిక్ కంపౌండ్ వచ్చింది. ఇక్కడ ఏమైంది చూడండి, నైట్రోజన్ పై మనకి ఏం కావాలి, ఇక్కడ హైడ్రోజన్ కావాలి కదా. కాబట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రోటాన్ ఫ్రమ్ కార్బన్ టు నైట్రోజన్ అనేది జరిగింది. జరగడం వల్ల మనకి ఫైనల్ కంపౌండ్ అనేది వచ్చింది. ఓకే, అది మనకు తెలిసింది ఏంటి, ఈ పర్టికులర్ మెకానిజం ద్వారా ఫామ్ అయ్యేటటువంటి కార్బో కేటయాన్ అనేది ఇంటర్మీడియట్ గా ఉంటుంది అని తెలుస్తుంది. అది కేపే ఏం చెప్తున్నాడు చూడండి, ఈయన ఏం చెప్తున్నారంటే ప్రీవియస్ గా మనకి మెకానిజం లో చెప్పినట్లు బీటా కీటో ఎస్టర్ ఆరోమాటిక్ ఆల్డిహైడ్ రెండు రియాక్ట్ అవ్వవు, ఇనీషియల్ గా రియాక్ట్ అయ్యేవి ఏంటంటే ఆరోమాటిక్ ఆల్డిహైడ్ అండ్ యూరియా, ఈ రెండు కలిసి రియాక్ట్ అవుతాయి అని చెప్తున్నాడు. చూడండి ఏమైంది, ఆరోమాటిక్ ఆల్డిహైడ్ యూరియా ఈ రెండు రియాక్ట్ అవుతున్నాయి. ఎలా రియాక్ట్ అవుతున్నాయి చూడండి, నైట్రోజన్ పై లోన్ పేర్ అనేది కార్బనైల్ కార్బన్ కి అటాచ్ అయింది. అప్పుడు ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్లు ఆక్సిజన్ పై వచ్చాయి. అప్పుడు ఏమవుతుంది, కార్బన్ కి నైట్రోజన్ కి బాండ్ ఫామ్ అయింది కదా. బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు నైట్రోజన్ పై పాజిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది కదా. అప్పుడు నైట్రోజన్ పై ఉండే పాజిటివ్ ఛార్జ్ ని పోగొట్టాలంటే మనం ఏం చేయాలి, హెచ్ ప్లస్ ని తీయాలి కదా. సో ఈ రెండింటిలో ఉండే ఒక హెచ్ ప్లస్ అనేది ఇక్కడికి వెళ్ళిపోవడం వల్ల మనకి ఏమైంది చూడండి, ఏఆర్ ఓహెచ్ ఎన్హెచ్ సి డబుల్ బాండ్ ఓ ఎన్హెచ్. మన సొల్యూషన్ లో ఏమున్నాయి, హెచ్ ప్లస్ అయాన్స్ ఉన్నాయి కదా. కాబట్టి ఆక్సిజన్ పై ఉండే లోన్ పేర్ అనేది హెచ్ ప్లస్ డొనేట్ చేయడం వల్ల ఈ ఓహెచ్ అనేది ఓహెచ్ టు ప్లస్ గా కన్వర్ట్.
ఆక్సిజన్ పై పాజిటివ్ చార్జ్ ఉంది కాబట్టి న్యూట్రలైజ్ చేయడానికి మనం ఏం చేయాలి, ఈ బాండింగ్ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ పై పంపించాలి, అప్పుడు ఇక్కడ పాజిటివ్ చార్జ్ వస్తుంది. కానీ అడ్జసెంట్ లో నైట్రోజన్ పై ఏమున్నాయి, లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి ఈ నైట్రోజన్ లోన్ పేరు ఇలాగ పై బాండ్ ఫామ్ చేస్తుంది. H2O రిమూవ్ అయిపోయింది, మనకి ఇక్కడ ఒక నైట్రోజన్ పై పాజిటివ్ చార్జ్ ఉండేటటువంటి ఒక ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి కార్బన్ పై పాజిటివ్ చార్జ్ ఉండే ఇంటర్మీడియట్ ఫామ్ అయింది, కానీ ఇక్కడ ఏమైంది నైట్రోజన్ పై పాజిటివ్ చార్జ్ ఉండే ఇంటర్మీడియట్ ఫామ్. ఓకే, ఇలా ఫామ్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది, మన థర్డ్ రియాక్టెంట్ ఉంది కదా బీటా కీటో ఎస్టర్, ఆ బీటా కీటో ఎస్టర్ అనేది దీంతో రియాక్ట్ అవుతుంది. ఇనీషియల్ గా ఏమవుతుందంటే ఈ బీటా కీటో ఎస్టర్ మళ్ళీ కీటోయినాల్ టాటోమెరిజం లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇక్కడ చెప్పుకున్నాం కదా ఇనీషియల్ గా కీటోయినాల్ టాటోమెరిజం లో పార్టిసిపేట్ చేయటం వల్ల ఫస్ట్ మనకి OH వచ్చింది, ఆ OH అనేది మళ్ళీ పై బాండ్ ఫామ్ చేయటం వల్ల ఈ కార్బన్ పై మనకి నెగిటివ్ చార్జ్ వస్తుంది అని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చే నెగిటివ్ చార్జ్ ఏం చేస్తుంది అంటే ఈ కార్బన్ కి అటాచ్, ఇక్కడ వచ్చే నెగిటివ్ చార్జ్ ఈ కార్బన్ కి అటాచ్ అయ్యి ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్ నైట్రోజన్ లోకి వెళ్ళినట్లయితే ఆల్రెడీ పాజిటివ్ చార్జ్ ఉంది, మనం మైనస్ ఇస్తున్నాం కాబట్టి పాజిటివ్ నెగిటివ్ రెండు న్యూట్రలైజ్ అయిపోతుంది. కాబట్టి ఎలా రాస్తున్నారు చూడండి, CH3 C డబుల్ బాండ్ O CH, మనకేం కనెక్ట్ అయింది ఈ కార్బన్, కార్బన్ కనెక్ట్ అయింది కదా, టూ కార్బన్స్ కనెక్ట్ అయ్యాయి, అడ్జసెంట్ లో నైట్రోజన్ ఉంది, సి డబుల్ బాండ్ ఓ NH2. ఇక్కడ చూడండి మనకి H2 అండ్ O రిమూవ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ H2O. ఇక్కడ కూడా మనకి ఏమైంది H2O రిమూవ్ అయిపోయి నైట్రోజన్ కి పై బాండ్ అటాచ్ అయిపోయింది, బట్ నైట్రోజన్ పై హైడ్రోజన్ కావాలి కాబట్టి షిఫ్టింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్రమ్ కార్బన్ టు నైట్రోజన్ అనేది జరిగింది. జరగడం వల్ల మనకి ఏమైంది ఫైనల్ ప్రొడక్ట్ అనేది ఫామ్. సో ఈ విధంగా ఏంటంటే మనం డైహైడ్రో పిరమిడ్ నోన్ డెరివేటివ్స్ ని ఆల్డిహైడ్, బీటా కీటో ఎస్టర్ అండ్ యూరియా ఈ మూడింటిని ఉపయోగించి డిఫరెంట్ మాయిటీస్ ని మనం ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, సో ఇదేంటంటే ఇంపార్టెంట్ రీసెర్చ్ ఏరియా కాబట్టి మీరందరూ కూడా దీనిపై స్పెషల్ కేర్ తీసుకొని వీటి యొక్క కెమిస్ట్రీని చదవడానికి ప్రయత్నించండి. ఇటువంటి మెకానిజమ్స్ కానీ మీరు ప్రిపేర్ అయినట్లయితే ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వచ్చినా సరే మీరు ఈజీగా మెకానిజాన్ని ప్రిడిక్ట్ చేసి తద్వారా ఫైనల్ ప్రొడక్ట్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఏమవుతుంది, త్రీ రియాక్టెన్స్ ఇస్తాడు, ఒక కెటలిస్ట్ ఇస్తాడు, యూ నీడ్ టు ఐడెంటిఫై ద ప్రొడక్ట్. ప్రొడక్ట్ ఐడెంటిఫై చేయాలంటే మనకి ఆ బేసిక్ కెమిస్ట్రీ తెలియాలి కదా. ఇప్పుడు ఈ మూడు రియాక్టెంట్స్ ఉన్నాయి, ఎలా రియాక్ట్ అవుతున్నాయి అనే విషయం మనకు తెలియాలి కదా. అందువల్ల ఏంటంటే మనకి నేమ్ రియాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే అరౌండ్ 270 నేమ్ రియాక్షన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ 270 నేమ్ రియాక్షన్స్ మీరందరూ ప్రాపర్గా నేర్చుకున్నట్లయితే మీకు ఎటువంటి కెమికల్ రియాక్షన్ వచ్చినా కూడా మీరు సింపుల్ గా మెకానిజాన్ని ప్రిడిక్ట్ చేయగలరు. అంటే 270 నేమ్ రియాక్షన్స్ అంటే 270 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పాజిబుల్ పాత్వేస్ టు ఐడెంటిఫై ద ప్రొడక్ట్, అంతే కదా. 270 రియాక్షన్ లో కూడా ప్రతి రియాక్షన్ లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటికి డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి. అంటే 270 మెకానిజమ్స్ మీరు ప్రిపేర్ అవుతున్నట్టు. ఈ 270 మెకానిజమ్స్ మీ మైండ్ లో ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఒక అన్నోన్ రియాక్షన్ మీ ముందుకు వచ్చింది అనుకోండి, ఈజీగా మీరు మెకానిజం ప్రిడిక్ట్ చేసి ఆ ఫైనల్ ప్రొడక్ట్ ని ఐడెంటిఫై చేయొచ్చు.